సంస్థంతా ప్రారంభించడం జరిగింది. ఈ అంగడి ప్రారంభించడం నాకు అయితే చాలా సంతోషంగా ఉంది. గత 20-30 సంవత్సరాల క్రితం మన వీణవంకలో వారసంత అనేది ఉండేది. అది కూడా ఓన్లీ ఎద్దులు గేదెలు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎద్దులు గేదెలు గొర్రెలు బర్రెలు కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు అన్నీ ఉండే విధంగా ఈరోజు మేము వారసంత ఓపెన్ చేయడం జరిగింది. ఇట్టి వారసంతకు మన గ్రామ ప్రజలు కావచ్చు, మా పాలక వర్గం కావచ్చు, అందరు కూడా మా సిబ్బంది అందరూ చాలా సహకరించారు. ఇదంతా కూడా శుభ్రం చేసి నీట్గా చేయడం జరిగింది. ఈ ఇట్టి వారసంతను వ్యాపారస్తులు కానీ కొనుగోలుదారులు కానీ ఈ వీణవంక మండల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇట్టి వారసంతను వినియోగించుకోవాలి. ఈ వారసంత అనేది ప్రతి శుక్రవారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సరే ఈరోజు ఫస్ట్ ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ చేసి పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తాం. ఇది చేయాలంటే అందరూ కూడా సహకరించాలి. రేపటి ఇంకా ముందు ముందు వారాలలో కూడా అందరూ వ్యాపారస్తులు కొనుగోదారులు కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి మరుగుదొడ్ల సౌకర్యం మంచినీటి సౌకర్యం అన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ. కేంద్రంలో మరి దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ వీణవంకలో వారసంత అంటే అంగడి కార్యక్రమం అనేది ఉండేది. మరి దానిలో భాగంగా మరి 30 సంవత్సరాల క్రితం ఉన్న దాన్ని మరి వీణవంక గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి గారు అలాగే ఉప సర్పంచ్ భానుచందర్ మరి వారి పాలకవర్గం అందరూ కలిసి గ్రామ ప్రజలతో సమేకమై మరి ఈ నిర్ణయం తీసుకున్నందుకు వీణవంక మండల ప్రజల తరఫున మరి అందరూ కూడా మరి గ్రామ సర్పంచ్కి మరి వారి పాలకవర్గానికి అభినందించే విషయం. ఎందుకంటే మనం నిత్యావసర వస్తువులు తీసుకోవాలంటే దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరంలో జమ్ముకుంటూ పోయి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. మరి దీన్ని మనం అందరం ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అవసరం కాబట్టి మరి ఇక్కడ తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా వినియోగదారులు కానీ మరి వ్యాపారస్తులు కానీ ఇప్పుడే ఎందుకంటే మొదలు కాబట్టి మరి ఇప్పుడిప్పున మన ప్రతి వారం కూడా ఇంకా అభివృద్ధి కావాలని మరి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకొని మరి దీన్ని అందరూ సక్సెస్ చేయాలని మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా ఎన్నో మరి నిన్న వాస్తవానికి మరి వీణవంక మండల ప్రజల విద్యార్థులకు కానీ మరి ప్రయాణికులకు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఎంతో మంది పాలకులు పట్టించుకోకుండా కానీ గ్రామ సర్పంచ్ అంతా ఖర్చులతో నిన్న టాయిలెట్స్ను కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి వారిని అభినందించే విషయం ఎందుకంటే మరి చాలా అవస్థలు ఎందుకంటే చాలామంది విద్యార్థులు పాపం బస్సు ఎంతో టైం వేస్ట్ ఉన్నా కానీ వారి చెప్పుకోలేక కొంతమంది అధికారులకు వాళ్ళు చెప్పుకున్నా పట్టించుకోక మరి సర్పంచ్ గారు చేసినందుకు అభినందించే విషయం. మరి దీన్ని అందరూ చుట్టుపక్కల ప్రజలందరూ వినియోగించుకొని దీన్ని ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. ధరలకు కానీ మీకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ వారసంతను వివిధ గ్రామస్తులు మండల పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగం చేసుకోవాలని వినియోగించుకోవాలని అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.